నల్లమలలో మీరు ఉన్నప్పుడు అడవి మీరు నర్సాపురం అడవి నుండి నల్లమల అడవికి వచ్చారు. అంతవరకు సిటీలో ఉన్న వినోద్ గారికి అడవికి వెళ్ళడం కొంచెం ఇబ్బంది అనిపించింది. అలవాట్లేదు, అంటే మొక్కలేవో చెట్లేవో తెలిసేది కాదు. ఒక వేరుశనగకాయలు తొక్కొద్దు, మా దళాలని గట్టు మీద నుండి వెళ్ళండి తొక్కొద్దు అనేదాన్ని. తొక్కితే ఏంగా ఒక కింద ఉంటాయి అంత కూడా తెలియదు అన్నమాట. ఉన్నాయి అవి కింద ఉంటాయి, వాటికి ఏం కాదు అనేసి వాటిని లాగి చూపిస్తే అవునా అనేసి అప్పుడుగానే నాకు వాటి గురించి తెలియలే. అంత అన్నీ కొత్త అన్నమాట. ఇక అట్లా తెలియదు మొత్తానికి చెట్లు పుట్లేంటి పోరాట చెంచులు గురించి అక్కడ బాగా స్టడీ. అక్కడ గవర్నమెంట్ ఇచ్చింది కానీ వాళ్ళకి గేదెలు అవన్నీ ఇచ్చింది కానీ అవి అక్కడ ఉన్న పులులు తినేసి పులులు తిరుగుతాయి. వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా మనల్ని బాగా చూస్తారు, సహకరిస్తారు వాళ్ళు. కానీ వాళ్ళకి కొన్ని ఉన్నాయి, ఎదురెదురు ఉండవు వాళ్ళ ఇళ్ళు, ఆపోజిట్ ఆపోజిట్ ఉంటాయి. అదేంటో వాళ్ళు మరి లెగసి, వాళ్ళ లైఫ్ డిఫరెంట్. కొంచెం అంతా అడవిలో ఉన్న కందలు అవి దుంపలు అవి తినడమే కానీ. నల్లమలలో మీరు పనిచేసిన టైంలో ఏమైనా అటాక్ల మీద చేశారా లేదా మీరు అక్కడ మీ మీద ఉన్న అటాక్ జరిగింది? అటాక్ అంటే మేము కొంచెం కొండ దిగినాక పైకి పైన అటాక్ చేయడానికి వచ్చారు. మాకు డైరెక్ట్గా కొన్ని తగిలినాయి కానీ రెండు మూడు సెకండ్స్లోనే మేము కొన్ని కదలు మిస్ అయినాం. అట్లా అంటే ఫస్ట్ టైం మీరు నల్లమల నుంచి ఎస్కేప్ అయ్యారు? నల్లమల్లలో అక్కడ పార్టీ ఆదేశించడంతో ఉద్దానం మీరు ఉద్దానం కాబట్టి వచ్చేసరికి అక్కడ ఉన్న సమస్యలు ఏంటో మీరు గుర్తించారు? ఉద్దానంలో జీడి పిక్కల సమస్య ఎక్కువ ఉండే అక్కడ, అంతే. జీడి పిక్కలు ఊళ్ళో ఏదైనా సమస్యలు ఉంటే స్థలాలు అబ్బాయిలు పోరాటాలు అలా. ఉద్దానం కాబట్టి మీరు ఎక్కడ షెల్టర్ తీసుకున్నారు? లోపలే తిరిగి లోపల తోటలోనే, బయట లేదు. బయటకు వచ్చి అసలు ఉద్దానంలో ఒక ఇల్లు ఉందని కూడా నాకు తెలియదు, అంత లోపలే. ఆ తర్వాత ఉద్దానంలో కొద్ది రోజులు ఉండి కాలుకి గాయమైంది నాకు. అది ఒక 2 మంత్స్ అట్లాగే తిరిగాను. తర్వాత బయటకు వచ్చేసి తీసాక మళ్ళీ అవతల కొండబారడు, పల్లకిమిడి, ఒరిస్సా ఇదంతా కవర్ అయిపోయింది. ఇదంతా చేసినాక మళ్ళీ బయటకు, అదే కాలుకి అప్పుడు బయటకు వచ్చాను. వచ్చినాక అనంతగిరిలో కొత్తగా దళం పెట్టారు, బొరా కేవ్స్ అటు. అప్పుడు ఆ దళానికి నేను కూడా ఒక నంబర్గా అండేసాను. అంటే నల్లమలలో మీరు చూసిన చెంచుల సమస్యలతో పాటు ఉద్దానం కమిటీ, మీరు చెప్తున్న పర్లా కమిటీ, గంజాం, మందస, గరబంద, మహేంద్రగిరి, ఇవన్నీ ప్రాంతాలు అక్కడ ఒక సమస్యలకి ఇక్కడ సమస్యలకి తేడా ఉండదు? తేడా ఉన్నది. అక్కడ సమస్య అంటే అంత ఇది లేదు. ఇక్కడ చాలా ఒరిస్సాలో అయితే మరీ ఫుడ్ కానీ వేరే వాళ్ళు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళకి. అక్కడ కూడా ఉన్నాయి, ఈ చెట్లు నరుకుతారు అని ఫారెస్ట్ వాళ్ళది సమస్యలు ఉన్నాయి. కానీ ఇక్కడ డిఫరెంట్, ఇక్కడ మెయిన్ ఫుడ్కే డిఫరెంట్. ఒరిస్సాలో అయితే తినడానికే ఇబ్బంది, అంత అసలు ఫుడ్డే ఉండదు అన్నమాట. ఉట్టి గంజి లాంట తాగడం అంతే, ఉండిపోవడం. మీరు చూస్తున్నారు iDream న్యూస్ ని. మీరు చూస్తున్నది iDream న్యూస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే iDream కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది iDream న్యూస్. మీరు చూస్తున్నారు iDream ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDream.